हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू क्षत्रिय वंटलु देवी शरण नवरात्रुलो भागंगा मनं 8వ రోజులో ప్రవేశించబోతున్నామండి అనగా 24వ తారీఖు శనివారం ఈ రోజు అమ్మవారిని మనం 2 రూపాలుగా పూజించుకోబోతున్నామండి మార్నింగ్ టైంలో అమ్మవారిని మహాదుర్గగా అలాగే సాయంత్రం టైంలో అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినిగా 2 అవతారాల్లో పూజించుకోబోతున్నాం ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదట దుర్గామాత ఈ దుర్గా అనే 2 అక్షరాల పేరు అద్భుతమైన శక్తిని ప్రసరింపజేస్తుందండి ఏ విధమైన భయాందోళనలు మనిషికి కలిగినప్పుడు దుర్గా అనే ఆ ఒక్క మాట ఆ 2 అక్షరాల పదం మనిషికి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుందండి అది ఆ పదంలో ఆ దుర్గా అనే మాటలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని ప్రసరింపజేస్తుందండి భయాన్ని తొలగిస్తుంది అది ఆ దుర్గా అనే మాటకున్న శక్తి అమ్మవారిని మనం ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించుకుంటాం ప్రసాదంగా కదంబం అద్భుతమైన రెసిపీ అండి ఎంత చక్కటి రెసిపీ అంటే ఈ ఒక్క పదార్థంతో అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా నివేదించుకొని ప్రసాదంగా పుచ్చుకున్నామంటే కడుపు నిండిపోతుందండి అంత అద్భుతమైన వంటకం అంతే ఈజీగా సులభంగా తయారు చేసుకోవొచ్చండి చక్కగా సాంప్రదాయబద్ధమైన వివరణతో ఆ విధానంలో తయారు చేయడం జరిగింది చక్కగా ఫాలో అవుతూ తయారు చేసుకోండి అమ్మవారికి నివేదించుకోండి ప్రసాదంగా పుచ్చుకొని అమ్మవారి కృపకి పాత్రులు కండి థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ప్రసాదం ఎపిసోడ్స్ చక్కగా మన తోటి వారికి మన శ్రేయోభిలాషులకి మన స్నేహితులకి పంచుకుందాం వారిని కూడా అమ్మవారి కృపకి పాత్రులు అయ్యేలా చేద్దాం థాంక్ యూ ఫ్రెండ్స్ మహాదుర్గకి నైవేద్యంగా సమర్పించుకునే కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏ వెజిటబుల్స్ వాడాలి అనే దాంట్లో నియమాలు ఏమీ లేవండి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ మీకు అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోండి చక్కగా శుభ్రం చేసి పెట్టేసుకోండి ఈలోపు మనం ఒక గిన్నెలో ఒక 2 కప్పుల బియ్యం అలాగే 1 కప్పు కందిపప్పు నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి మీరు రెగ్యులర్ కందిపప్పు కూడా వాడుకోవచ్చు అబ్జెక్షన్ ఏం లేదు చక్కగా క్లీన్ చేయండి 2-3 సార్లు వాటర్తో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోండి అలా ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం చక్కగా రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా నానినందువల్ల పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం శుభ్రం చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా మీరు ఏ వెజిటబుల్స్ తీసుకున్నా పర్వాలేదు అన్ని వెజిటబుల్స్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ కదంబం అద్భుతమైన వంటకం అండి చక్కగా ఎంతో ఈజీగా అంతే బలవర్ధకమైన ఆహారం అండి చక్కగా ఒక కప్పు తినేసామంటే కడుపు నిండిపోతుంది చిన్నపిల్లల నుంచి ముసలివారి దాకా ఎవరైనా ఏ వయసు వారైనా చక్కగా తినేయొచ్చండి అంత కమ్మగా ఉంటుంది చూసారా చక్కగా వెజిటబుల్స్ పేర్లన్నీ నేను చెప్పట్లేదండి ఎందుకంటే మీరు విజువల్గా చూస్తున్నారు నేను ఏ వెజిటబుల్స్ తీసుకున్నానో అదనంగా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా తీసుకోండి తప్పులేదు చక్కగా ప్యాన్ తీసేసుకోండి మనం ఇది కుక్కర్లో వండేసుకుందాం చక్కగా కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి చక్కగా ఆవు నెయ్యి ఉంటే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లేదా మీ దగ్గర ఉన్న ఏ నెయ్యి అయినా పర్వాలేదు పర్ఫెక్ట్ నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక 10 నుంచి 15 జీడిపప్పులు చూపించిన విధంగా యాడ్ చేసేయండి అలాగే నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చండి చక్కగా లో ఫ్లేమ్లో యాడ్ చేసేసి చక్కటి రంగు వచ్చేంత వరకు జీడిపప్పు వేపుకోండి అలాగే అల్లం 1 ఇంచి అల్లం సన్నగా తరిగేసుకోండి యాడ్ చేసేయండి అలాగే హింగ్ మిస్ అవ్వకండి వంటకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది చక్కగా హింగ్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ పచ్చిమిరపకాయ టమాటాతో సహా
చక్కగా చూపించిన విధంగా యాడ్ చేసేయండి. చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం ఈ వెజిటబుల్స్ని కాస్త మగ్గించుకుందాం. అవసరమైతే కొంచెం మూత పెట్టేయండి, ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా మగ్గిపోతాయండి, సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకోవచ్చు. వెజిటబుల్స్ మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా సాటే చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసి కుక్కర్లో యాడ్ చేసినప్పుడు ఎలాగో వెజిటబుల్స్ ఆల్మోస్ట్ పేస్ట్ అయిపోతాయండి. సో చక్కగా మగ్గించేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం లేత కరివేపాకు కొంచెం యాడ్ చేసేయండి, అలాగే కాస్త పసుపు యాడ్ చేసేయండి. చక్కగా 2 నిమిషాల పాటు అలా సాటే చేసేసుకోండి మీడియం లో ఫ్లేమ్లో. చక్కగా వెజిటబుల్స్ ఆ పసుపు ఉప్పు పట్టేసి చక్కగా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు లేదా మీడియం సైజు కన్నా కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు చక్కగా 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. పల్ప్ చక్కగా వచ్చేస్తుంది. నేను చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఆ చింతపండు ఇప్పుడు చక్కగా మన డిష్లో మన ప్యాన్లో యాడ్ చేసేసుకుంటాను. చక్కగా గింజా పల్పు రాకుండా జ్యూస్ మాత్రమే వచ్చేలాగా పిండేసుకోండి. డన్. చక్కగా ఈ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసిన తర్వాత కాస్త ఫ్లేమ్ పెంచుకోండి. నిదానంగా మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేశారంటే చక్కగా ఒక బాయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. డన్. పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు కూడా ఒక బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒక 1/2 గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు బియ్యం చక్కగా నాని రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వాటర్లోంచి దేవేసి చక్కగా వెజిటబుల్స్లో యాడ్ చేసేస్తాను. మరొక 2 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కందిపప్పుని కలిపి ఒక 2 నిమిషాల పాటు వెజిటబుల్స్ కలిసేలాగా ఆ ఫ్లేవర్ చక్కగా రైస్కు పట్టేలాగా వెజిటబుల్స్ ఫ్లేవర్ ఒక 2 నిమిషాల పాటు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి. ఆ తర్వాత చక్కగా 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని కుక్కర్ లాక్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను టోటల్గా 2 కప్పుల బియ్యం, 1 కప్పు కందిపప్పు అంటే టోటల్ 3 కప్పుల కింద కన్సిడర్ చేయండి. ఆ 3 కప్పులకి 6 కప్పుల వాటర్ యాడ్ చేసేసాను. చక్కగా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో ప్రసాదం కోసం కాబట్టండి, మనం రుచి చూడటం కుదరదు. సో మీకు ఐడియాని బట్టి చక్కగా సాల్ట్ యాడ్ చేసేయండి. అలాగే కొంచెం ఒక బాయిల్ రానివ్వండి. ఒక బాయిల్ వచ్చేస్తున్న టైంలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్, చక్కగా మన సాంబార్ పౌడర్ మన రెసిపీ మన ఛానల్లో ఉందండి, ఆ లింక్ కూడా మీకు కింద ఇస్తాను. చక్కగా యాడ్ చేసేసి కుక్కర్ లాక్ చేసేయండి. చక్కగా ఎగ్జాక్ట్లీ 3 విజిల్స్ రానివ్వండి. పర్ఫెక్ట్గా కదంబం రెడీ అయిపోతుంది. రైస్, వెజిటబుల్స్, దాల్, పప్పు 3 చక్కగా ఉడికిపోతాయండి. కలిసి కమ్మగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. చక్కగా చూసారా, కదంబం రెడీ చేసేసుకున్నాను. ఫైనల్గా కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేయండి పైన నుంచి. చక్కగా ఈ నెయ్యి ఆ వంటలో ఆ కదంబంలో ఉన్న ఫ్లేవర్ని మనకి నెక్స్ట్ లెవెల్కి డబుల్ చేసేస్తుందండి. ఫైనల్గా యాడ్ చేసిన ఆ నెయ్యి కమ్మగా తయారవడానికి ఉపయోగపడుతుంది. చూసారా, ఎంతో రుచిగా ఎంతో ఈజీగా కదంబం వంట, ప్రసాదం వంట రెడీ అయిపోయిందండి. మీరు ఎస్పెషల్లీ తమిళనాడు వెళ్ళారంటే మీకు ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదంగా ఎక్కువగా ఈ కదంబం సమర్పిస్తూ ఉంటారండి, మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. సో ఎంతో చక్కటి రెసిపీ అండి, తప్పకుండా తయారు చేసుకోండి. అమ్మవారి కృపకి పాత్రులు కండి. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తోటి వారితో షేర్ చేసుకోండి.